భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలం చిల్లంగుంపు గ్రామంలో కొయ్యల సత్యబాబు అనే వ్యక్తి ఊళ్ళో గంజాయి విక్రయిస్తున్నాడనే పూర్తి సమాచారంతో రంగంలోకి దిగిన దమ్మాపేట పోలీసులు అతని ఇంటిపై రైడ్ చేసి సత్యబాబు బైక్లో గంజాయిని గుర్తించారు. బైక్లో దొరికినటువంటి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని బైక్ని సీజ్ చేసి సత్యబాబుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇతని వద్ద గంజాయి ఎవరెవరు కొనుగోలు చేశారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.